अल्हम्दुलिल्लाह वस्सलात वस्सलाम अला रसूलिल्लाह। प्रिय वीक्षकुलारा मी अंदरिकी ना इस्लामी अभिवादम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। नेटी मन अंशं प्रतिघटन संघ बहिष्करण। अल्लाह सुभानहु व तआला कुरान लो ई विधंगा सेलविस्तुन्नाडु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। फस्बिर कमा सबरा उलुल अज़्मि मिनर रुसुल वला तस्तअजिल लहुम। वो प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम वज्र संकल्पुलैन प्रवक्तलु एलागैते ओर्पु सहनालनि पाटिंचारो, नुव्वु सैतं अलांटी ओर्पु सहनालनि कलिगि उंडु अनि अल्लाह सुभानहु तआला हितोपदेशं चेस्तुन्नाडु। ఈ విషయములోను తొందరపాటు మంచిది కాదు। అల్ ఉజ్లతు మినష్ షైతాన్, తొందరపాటు అనేది షైతాన్ తరపు నుంచి। సమస్య వచ్చినప్పుడు మనం వహించాల్సిన యొక్క ఓర్పు సహనాల్ని వహించడంతో పాటు వఅలైహి ఫల్యతవక్కలిల్ ముతవక్కిలూన్, అల్లాహ్ సుబ్హానాహు తాలా మీద నిండు భరోసాను మనం కలిగి ఉండాలి। ఓ అల్లాహ్, ఓ మా ప్రభువా, నువ్వే మాకు ఆధారం, మా మనుగడలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ప్రతిఘటనలను అవరోధాలను అడ్డుగోడలను తొలగించాలనుకున్నా, మేము శ్రీకారం చుట్టిన ఏ మహత్కార్యమైనా సరే శుభముగింపు పలకాలన్న ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడే మాకు నిలకడ ప్రసాదించాలన్న రకరకాల వ్యామోహాల విష వలలో చిక్కుకోకుండా రక్షించబడాలన్నా, ఓ అల్లాహ్, నీ కృపా కటాక్షం లేకుండా, నీ దయ లేకుండా, నీ సహాయం లేకుండా అది సాధ్యం కాదు స్వామి। మమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కించు, మా సమస్యల్ని పరిష్కరించు, ప్రారంభించిన మా కార్యాలను పరిపూర్ణము చెయ్యి అని మనం దీనాతి దీనంగా అల్లాహతో వేడుకోవాల్సి ఉంటుంది। మనిషి కోసం ప్రపంచం కార్యక్షేత్రమే, అయితే కృషి చెయ్యడం ఒక్కటే అతని కర్తవ్యం। ఆ కృషికి తగ్గ ఫలితాల్ని ప్రతిఫలాల్ని ప్రసాదించడం, ప్రారంభించిన పనిని శుభముగింపు పలికేలా దీవించడం కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మాత్రమే అయ్యే పని। మనం మన కార్యక్షేత్ర పరిధిలో ఎంత కష్టించినా ఎంత శ్రమించినా ఎంత అవిరళంగా మనం పరిశ్రమించినా అంతిమ ఫలితం అనేది అల్లాహ్ ఆదేశం మేరకే, అంతిమ యొక్క పరిణామం అనేది అల్లాహ్ యొక్క అనుమతి మేరకే, అంతిమ యొక్క విజయము పరాజయం అనేది అల్లాహ్ ఆనతి మేరకే జరుగుతుంది అన్న యొక్క ఈ యథార్థాన్ని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। కనుక మనం ఏ విషయంలోనైనా సరే సఫలీకృతులం అవ్వాలి అంటే అల్లాహ్ అండ తప్పనిసరి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి। అలాగే మనకు ఒక సమస్య వచ్చినప్పుడు సహనం అనేది ఎంత అవసరమో అదే సమస్య తీవ్రతరమైతే
అత్యవసర పరిస్థితి గనక ఏర్పడితే తెగింపు కూడా అంతే అవసరం. అలాంటి సమయంలో తెగింపు చూడాల్సి చూపించాల్సిన సమయంలో మనిషి భయపడ్డాడు అంటే అతను ఏ రంగంలోనైనా సరే జీవితానికి సంబంధించిన ఏ అంగంలోనైనా సరే చాలా కాలం వరకు నిలవలేడు రాణించలేడు. ప్రేమిక్షకుల్లారా, ఒత్తిడి అనేది కూడా మహాశక్తి. నిజంగా జీవితంలో ఒత్తిడి అనేది లేకపోతే మనం చేసే ఏ పనిలోనూ మజా ఉండదు. నిజంగా ఒత్తిడి అనేది మనలో కొత్త ప్రేరణను కలుగజేస్తుంది, మనల్ని భిన్న కోణం నుండి కొత్తగా ఆలోచించేలా ఒత్తిడి మాత్రమే చేయగలుగుతుంది. అయితే ఒత్తిడి జీవితంలో భాగమన్న యథార్థం మనకు అర్థమైనప్పుడు ఒత్తిడిని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు, ఒత్తిడిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని అధిగమించేందుకు మనం ఎలాంటి ప్రక్రియను అనేది చేపట్టాలో అలాంటి ప్రక్రియను మనం చేపట్టాలి. ప్రియ వీక్షకులారా, ఒక లక్ష్యంతో ఒక జట్టును ఏర్పాటు చేసుకుని ఆ జట్టుకి నాయకత్వం వహిస్తూ ఆ లక్ష్యాన్ని గమ్యం వరకు చేర్చే ప్రయత్నం అనేది ఏ నాయకుడు చేస్తాడో అతనికి ప్రత్యర్థులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు, శత్రువులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. అలా ఉన్న ఆ ప్రత్యర్థులు వారిని ఆ నాయకుడిని ప్రతిబంధకానికి గురి చేస్తారు, ప్రతిఘటనకు గురి చేస్తారు, అడ్డుకునే ప్రయత్నము చేస్తారు, అవరోధాలు సృష్టించే ప్రయత్నము చేస్తారు, బహిష్కరించే ప్రయత్నము చేస్తారు, హతమార్చే ప్రయత్నము కూడా చేస్తారు. అయితే ఎవరు ఎన్ని విధాల ఎత్తులు పన్నినా, ఎన్ని విధాల జిత్తులు అనేది వారు కలిగి ఉన్నా, ప్రారంభించిన ప్రయాణాన్ని ఆపకుండా ధైర్యంగా వజ్ర సంకల్పంతో బాణంలా ముందుకు దూసుకుపోయే యొక్క లక్షణం అనేది వీరులది, శూరులది, ప్రవక్తది. కనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సత్య విప్లవాన్ని ప్రారంభించారో ఆ సత్య విప్లవానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా అనేక మంది శత్రువులు ఏర్పడ్డారు, అనేక మంది ప్రత్యర్థులు తయారయ్యారు. వారు రకరకాల ప్రతిబంధకాలతోటి, ప్రతిఘటనలతోటి, అవరోధాలతోటి, అడ్డుగోడలతోటి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రారంభించిన ఆ సత్య విప్లవాన్ని పూర్తిగా సమూలంగా నామరూపాలు లేకుండా చెయ్యాలని శక్తి వంచన లేకుండా మరీ ప్రయత్నించారు, అయినా విఫలమయ్యారు. కనుక వారు ఒక నిర్ణయానికి వచ్చేశారు, అదే సోషల్ బైకాట్, సంఘ బహిష్కరణ. ఈ సంఘ బహిష్కరణ గురించి అల్లామా జుహ్రీ రహమహుల్లాహ్ గారు సెలవిస్తున్న మాట, మక్కా అవిశ్వాస నాయకమన్యులు విశ్వాసుల మీద ఉపద్రవాల్లా విరుచుకుపడ్డారు, పెట్టకూడని చిత్రహింసలకి వారిని గురి చేశారు, వారి ప్రాణాలతోటి, ధనాలతోటి, మానాలతోటి, శరీర అవయవాలతోటి ఇష్టమొచ్చినట్టుకున్నట్టుగా వారు ఆడుకున్నారు. అంతటూ ఊరుకోకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చాల్సిందే అన్న నిర్ధారణ కూడా వారు చేసుకున్నారు. ఎవరు అడ్డు వచ్చినా, అడ్డు రాకపోయినా, మేము నిర్ణయించిన ఈ పని ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిందే అన్న యొక్క ఖచ్చితమైన నిర్ణయంతో వారు ఉన్నారు. వారి ఆ దురుద్దేశాన్ని గమనించిన అబూ తాలిబ్ గారు బను అబ్దుల్ ముత్తలిబ్, అబ్దుల్ ముత్తలిబ్ సంతానాన్ని పిలిచి, చూడండి జాతి పిచ్చి కోపంతో ఉంది, ఎప్పుడు ఏ క్షణాన వారు ఏం చేస్తారో కూడా తెలియదు, అలాంటి విషమయ పరిస్థితిని ఏర్పడింది,
కనుక ప్రమాదం అనేది ముంచుకొచ్చే యొక్క భయం నాకుంది కాబట్టి మీరందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకొని షియాబ్ అబి తాలిబ్లో వెళ్ళిపోండి అక్కడ మీరు ఆయనకు సపోర్ట్గా నిలిచి ఎవరైనా ఆయన్ను హతమార్చడానికి వచ్చినట్లయితే మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి సాగనంపారు అబూ తాలిబ్ ఇలా చేశారన్న విషయాన్ని గ్రహించిన మక్కా అవిశ్వాస నాయక మన్యులు పరస్పరం మంతనాలు జరిపి కొన్ని అంశాలతో కూడిన ఒక పత్రాన్ని వారు తయారు చేశారు అది సంఘ బహిష్కరణకు సంబంధించిన పత్రం మరి ఆ పత్రంలో ఈ సంఘ బహిష్కరణ ఏకధాటిగా విరామం లేదు విశ్రాంతి లేదు ఏకధాటిగా 3 సంవత్సరాల వరకు కొనసాగుతుంది మరి ఈ 3 సంవత్సరాల కాలంలో వీరు మహమ్మద్ని మాకు అప్పగిస్తే సరి అప్పగించిన వెంటనే నరికేస్తాం లేదు అంటే ఎవరెవరైతే తన్ని సమర్థిస్తూ అనేది తన పక్షం వహిస్తు నిలబడ్డారో వారందరినీ కూడా మేము సంఘ బహిష్కరణ చేస్తున్నాం అలా సంఘ బహిష్కరణ గురైన వారిలో విశ్వాసులే కాకుండా అవిశ్వాసులైన అనేక మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులు అక్కడ ఉన్నారు అయితే ఆ వంశాభిమానం అనేది తన వంశానికి చెందిన ఒక రత్నాన్ని పోగొట్టుకోకూడదు అన్యాయంగా ఇలా హతమార్చబడ్డానికి వదిలేయకూడదు అన్న యొక్క ఉద్దేశంతో వారి ప్రాణాలను మానాలను ధనాలను పణంగా పెట్టి పరివారంతో పాటు పిల్లలతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సపోర్ట్ ఇవ్వడానికి వారు సిద్ధమైపోయారు అయితే వారు కాబాలో వేలాడదీసినాక ఆ పత్రం ఏమిటి అందులో ఉన్నాక ఆ విషయాలేమిటి నిబంధనలు ఏమిటి అంటే ఇక సంధి అనేది ఉండదు క్షమాభిక్ష పెట్టమని వచ్చిన మన్నింపు అనేది ఉండదు ఎవరెవరైతే ఆయనకు ఆదరుగా నిలిచారో వారితో వివాహ సంబంధాలు ఉండవు ఎవరైనా వారికి బంధువులున్నా ఆ బంధుత్వ సంబంధాలను కూడా నెరవేర్చే యొక్క ప్రయత్నం ఎవరూ చేయకూడదు వారికి ఎవరు ఏది అమ్మకూడదు వారి నుండి ఎవరు ఏది కొనకూడదు ఎలాంటి ఆహార పదార్థాలనే సరే వారికి చేరకుండా వీలైనంత వరకు ప్రయత్నించాలి ఇది 3 సంవత్సరాల వరకు నిరాఘాటంగా కొనసాగాలి అని ఇంత తీవ్రతరమైన యొక్క సంఘ బహిష్కరణతో కూడిన యొక్క ఆ పత్రాన్ని వారు కాబాలు వేలాడదీశారు ఆ ఫర్మానాను కాబాలు వేలాడదీశారు ప్రేమిక్షకులారా కాస్త నిశ్చిత దృష్టితో పరిశీలిస్తే ప్రపంచంలోని అనేక ప్రదేశాల్లో దేశాల్లో ఇలాంటి పరిస్థితి నేడు కూడా ముస్లింలు ఎదుర్కొంటున్నారు అయితే వారు ఈ సంఘటన నుంచి మరింత ఉత్సాహాన్ని పొందాలి ఉత్తేజాన్ని పొందాలి సత్యం ధర్మం మీద అంతే నిలకడగా అంతే ధైర్యంగా సాహసోపేతంగా కొనసాగిపోతాం కొన ఊపిరితో ఉన్నంత వరకు ధర్మాన్ని వీడేది లేదు అని బల్లగొద్ది మరీ ప్రపంచానికి చెప్పాలి ప్రియ వీక్షకులారా షేబ్ అబి తాలిబ్ ఈరోజు కనుక మనం వెళ్ళి చూసినట్లయితే ఉమ్రా చేయడానికి హజ్ చేయడానికి ఎవరైతే వస్తారో వారిని తీసుకొచ్చే బస్సులు ఆ బస్ స్టాండ్గా ఆ ప్రాంతం ఉంది దాన్ని ఆనుకునే సమీపంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇల్లు గృహం కూడా మనకు కనబడుతుంది ప్రస్తుతం అది లైబ్రరీగా చేయబడింది
చెప్పవచ్చేదేమిటంటే ఈ యొక్క సంఘ బహిష్కరణ సమయంలో ఒక రోజు రెండు రోజులు ఒక వారం రెండు వారాలు ఒక నెల రెండు నెలలు కాదు ఏక దాటిగా ఆలోచించడి మూడు సంవత్సరాల వరకు ఈ నిర్బంధానికి ఈ సంఘ బహిష్కరణకు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఆయన వంశీయులంతా గురయ్యారు ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే వారికి ఎంత అభిమానం అంటే ఆయన కాలికి ముళ్ళు గుచ్చుకోవడం కూడా వారికి లేదు అంత ఇష్టం కనుక అబూ తాలిబ్ రాత్రి అందరూ పడుకున్న మీదట మక్కాలో ఏం జరుగుతుంది ఎవరు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు ఎవరు ఎలాంటి యొక్క పన్నాగాలు అనేది పన్నుతున్నారు అన్నాక ఈ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం ఆయన చేసేవారు అదేవిధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ నిద్రపోయిన తర్వాత ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోయేవారు ఆయన పడక ఉండేది ఆయన పడక మీద తన కుమారుల్ని నిద్రపుచ్చి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాత్రం వేరే చోట పడుకోబెట్టేవారు ఎందుకు ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఆయన మీద దాడి చేసి ఆయన చంపుతారు అన్న యొక్క భయం అభిమాన సోదరులారా పరిస్థితి ఎంత విషమించింది అంటే తినడానికి తిండి లేదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎవరైనా అటుగా ఆ రాళ్లలోకి ఆ రప్పల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒంటె చర్మం దొరికితే ఆ ఒంటె చర్మాన్ని తీసుకువచ్చి దాన్ని నీళ్ళల్లో నానబెట్టి కాల్చి మళ్ళీ దాన్ని బాగా దంచి ముక్కలు చేసి దాన్ని ఎత్తిపెట్టుకునేవారు ఎందుకు అంటే తినేవారు కాదు దాన్ని నోట్లో వేసుకుని సఫరిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు నీళ్లు తాగేవారు స్వయంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నిర్బంధ సమయం గురించి తెలియజేస్తూ మేము ఎంత తీవ్రంగా నిర్బంధనకి గురయ్యాము అంటే సంఘ బహిష్కరణకు గురయ్యాము అంటే బిలాల్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వస్తువు నా కోసం దాచి తీసుకువచ్చేవాడు అది తప్ప మేము తినడానికి మా దగ్గర ఏమీ ఉండేది కాదు చివరికి పరిస్థితి ఎంత విషమించింది అంటే చెట్ల ఆకులు ఎండు ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఎండు ఆకుల్ని నీళ్ళల్లో నానబెట్టి ఆ ఆకుల్ని వారు తినేవారు మరి పెద్దలు ఎలాగోలా వారి ఆకలిని వారు కంట్రోల్ చేసుకుంటాని చేస్తుంటారు నిర్బంధం ఒకరోజు రెండు రోజు ఒక నెల రెండు మూడు సంవత్సరాలు పసిపిల్లలు ఆకలితోటి గావు కేకలు వారు పెట్టేవారు వారు పెట్టే కేకలు ఆ మక్కా ప్రాంతం మొత్తం అనేది మారుమ్రోగేది అయితే ఒక్కరి యొక్క మనసు చలించేది కాదు ఒక్కరి యొక్క మనసు అనేది కరిగేది కాదు ఇలా మూడు సంవత్సరాల పాటు ఈ నిర్బంధం అనేది ఈ సంఘ బహిష్కరణ అనేది జరిగింది అభిమాన సోదరులారా నబవీ శకం ఏడవ సంవత్సరం ప్రారంభమైన ఈ సంఘ బహిష్కరణ నబవీ శకం పదవ సంవత్సరం వరకు ఇది కొనసాగింది అభిమాన సోదరులారా అయితే కొన్ని మానవాత్మలు మానవత్వం కలిగిన కొందరు మనుషులు ఇంత సుదీర్ఘ కాలం పాటు వివక్షకు గురవుతున్న వారిని చూసి చలించిపోయారు వారిలో ప్రథమ వ్యక్తి హిషాం బిన్ అమ్ర్ అల్ హాషిమీ ఇతను జుహైర్ బిన్ అబూ ఉమయ్యా మహ్జూమీ దగ్గరికి వెళ్ళి ఓ జుహైర్ నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావయ్యా నువ్వేమో బంగారంగా తింటున్నావు తాగుతున్నావు మంచి మంచి బట్టలు తొడుగుతున్నావు సువాసన పూసుకుంటున్నావు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు మజాగా జీవిస్తున్నావు అయితే బను హాషింకి చెందిన వారు వారు వివక్షకి గురై పడరాని పాట్టుపడుతున్నారు
వారితో వ్యాపార లావాదేవీలు ఎవరు జరపడం లేదు, వారికి ఏ వస్తువును ఎవరు అమ్మడం లేదు, వారి నుండి ఎవరు ఏది కొనడం లేదు, వారి పిల్లల్ని ఎవరు వివాహం ఆడడం లేదు, ఏ ఆహార యొక్క పానీయాలను చేరవేయాలన్న ప్రయత్నం ఎవరు చేసినా ఆ ప్రయత్నం చేసే వారిని సైతం వీరు ప్రతిఘటిస్తున్నారు. ఈ వివక్ష ఎంతకాలమయ్యా, ఎలా నువ్వు సంతోషంగా ఉంటావు అని అడిగినప్పుడు, నువ్వు చెప్తున్నది కరెక్టే నాకు అనిపిస్తుంది, అయితే నేను ఒక్కడే కదా, నేనేం చేయగలను చెప్పు అంటే, లేదు నీకు తోడుగా నేనున్నాను, లేదు మా ఇద్దరమే సరిపోదు, మూడో వ్యక్తి కోసం వెతకాలి అని చెప్పినప్పుడు, ఆ మూడో వ్యక్తిని వెతికి ముతఅమ్ బిన్ అది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఉద్దేశించి, అయ్యా మక్కా వాసులంతా బంగారంగా ఉండాలి, అయితే బను అబ్దు మునాఫ్ మాత్రమే నాశనమవ్వాలి, ఇదేమన్నా నాయంతో కూడిన విషయం అనుకుంటున్నావా నువ్వు? ఒకవేళ అబూ జహల్ అబుల్ హకం అని చెప్పేవారు, అబుల్ హకం అతని వంశీయులను ఇలా నిర్బంధానికి గురి చేసి నువ్వు వారి వంశీయులని ఈ విధంగా నిర్బంధానికి గురి చేయాలని అతన్ని నువ్వు పిలిచి ఉంటే అబుల్ హకం నీ మాట వినేవాడా? ఖచ్చితంగా వినేవాడు కాదు. మరి అలాంటప్పుడు మీరెందుకయ్యా వింటున్నారు? మీరెందుకు అబుల్ హకంకి మీరు ఒత్తాసు పలుకుతున్నారు అని ఆయన ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆయన అన్నారు, నాకు వారిని ఆదుకోవాలని ఉంది, అయితే నేను ఒక్కడిని నేనేం చెయ్యాలి అంటే, లేదు నాకు తోడుగా మరో వ్యక్తి ఉన్నారు, ఈ రకంగా మేము ముగ్గురమే అంటే నాలుగో వ్యక్తి కోసం మనం చూడాలి అంటే, అబుల్ బుఖ్తరి బిన్ హిషాం దగ్గరికి వెళ్ళారు, ఆయన కూడా రాజీపరుచుకున్నారు. ఆ తర్వాత అస్వద్ బిన్ ముత్తలిబ్ బిన్ అసద్ దగ్గరికి వెళ్ళారు, ఆయన కూడా రాజీపరుచుకున్నారు. ఇలా ప్రోగైన ఈ నలుగురు అనేది ఒక సంకల్పంతో ఎలాగైనా సరే ఆ యొక్క పత్రం ఏదైతే వేలాడదీయబడిన ఫర్మానా ఏదైతే వేలాడదీయబడిందో దాన్ని చింపాల్సిందే, అది ఉండకూడదు, ఈ నిర్బంధం కొనసాగకూడదు, ఈ వివక్ష అనేది కొనసాగకూడదు అన్న యొక్క దృఢ నిశ్చయంతో వారు ఉన్నారు. కనుక జుహైర్ అనే వ్యక్తి కాబా చుట్టూ ప్రదీక్షలను చేసిన మీదట అక్కడ ప్రోగైన ప్రజల్ని ఉద్దేశించి, ఓ ప్రజలారా మీరు కనీస దయతో ఆలోచించండి, మీరు మాత్రం బ్రహ్మాండంగా తింటున్నారు, తాగుతున్నారు, కావాల్సిన దుస్తులు తొడుగుతున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, అంతా మీరు సుఖంగా ఉన్నారు, మరి బను అబ్దు మునాఫారు ఏం పాపం చేశారు, ఏ కారణంగా వారిని ఇన్ని సంవత్సరాలుగా నిరాఘాటంగా మీరు అనేది నిర్బంధానికి గురి చేసి ఉన్నారు, ఈ వివక్ష అనేది వారి ఎడలే ఎందుకు వైదిశ వివక్ష అని వారిని అడిగినప్పుడు, అక్కడే ఉన్న అబూ జహల్ ఉద్దేశించి, అదే మేము ఈ పత్రాన్ని రాసినప్పుడు నువ్వు ఉన్నావు కదా, అప్పుడు నువ్వు సమర్థించావు కదా, మరి ఈరోజు ఎందుకు నీకు ఈ పౌరుషం అనేది పుట్టుకొచ్చింది అంటే, అవును అప్పుడు సమర్థించిన విషయం వాస్తవమే, అయితే కళ్ళ ఎదుట ఇలా వారు కృషించి కృషించి సావడాన్ని చూస్తూ ఊరుకోమంటావా ఏంటి నువ్వు, కనుక మేము దీన్ని సమర్థించము ఇక మీదట, దీన్ని ఆపాల్సిందే అంటే, అప్పుడు అబూ జహల్ అన్నాడు, ఇది ఇప్పటికిప్పుడే బయలుదేరిన ఆలోచన కాదు, వీరు రాత్రి వేళ ఎక్కడో సమావేశమై అందరూ కూడా బలుక్కొని మరీ ఇక్కడికి వచ్చారు, ఎందుకంటే ఆయనకు సపోర్ట్గా అక్కడ ఉన్న యొక్క మరో యొక్క నలుగురు అక్కడ చేరారు. గనక అభిమాన సోదరుల, ఇక్కడ ఈ తంతు జరుగుతున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే రాత్రి అబూ తాలిబ్ గారిని ఉద్దేశించి, పెదనా అన్న, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఓ విషయాన్ని చేరవేశాడు, అదేమిటంటే వీరు దౌర్జన్యంతో కూడిన ఏ పత్రాన్ని ఏ ఫర్మానని అయితే కాబాలో వేలాడదీశాడో ఆ యొక్క పత్రాన్ని చెదలు అనేది పూర్తిగా తినేసింది, వీరి దౌర్జన్యంతో కూడిన అందులో ఉన్న అన్ని అంశాల్ని అది పూర్తిగా అనేది నమిలేసింది, కేవలం అల్లాహ్ నామం మాత్రమే మిగిలి ఉంది అంటే, అబూ తాలిబ్ గన్నారు, నిజంగా నీ ప్రభువు నీకు తెలియజేశాడా అంటే, అవును నా ప్రభు నాకు తెలియజేశాడంటే, ఇక నువ్వు నిశ్చింతంగా ఉండు, వీరు నిన్ను ఏమీ చేయలేదు, నేను బయలుదేరుతున్నానని అదే సందర్భంగా ఆయన కూడా అక్కడ బయలుదేరి అక్కడ వచ్చి ఉన్నారు. కనుక ఎప్పుడైతే వీరందరూ బయలుదేరి మేము వెళ్ళి దాన్ని చింపుతాము అని ముతఅంబీర్ అది వాళ్ళు బయలుదేరినప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్టుగానే చెదలు మొత్తం ఆ కాగితాన్ని ఆ ఫర్మానాను తినేసింది. అయితే బిస్మిక అల్లాహుమ్మ ఓ అల్లాహ్ నీ నామంతో అన్న ఈ వాక్యం మాత్రమే మిగిలింది. దాన్ని కళ్ళారా చూసిన
అబూ తాలిబ్ గారు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట నిజమైంది. అలా ఆ నిర్బంధ పత్రం ఏదైతే ఉందో, ఆ ఫర్మానా ఏదైతే ఉందో, దానికి ఈ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా చరమగీతం పాడటం జరిగింది. కనుక వారి మీద ఉన్న ఆ నిర్బంధం అనేది 3 సంవత్సరాల తర్వాత ఎత్తివేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఎలాంటి పరిణామాలు అనేవి చోటు చేసుకునే అంశాలు ఇన్షాల్లా మనం తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.